నమస్కారం. ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతి యొక్క వర్గ సమావేశం, చైర్మన్ బొప్పారాజు, జోయల్ కస్వర్ నిర్వహించిన లక్కీ డ్రా, డ్రాలో గెలిచిన వారికి 10 గ్రాముల బంగారం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్య కార్మిక మరియు విశ్రాంతి ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఏపీజేఎస్సి అమరావతి యొక్క కార్యవర్గ సమావేశం చైర్మన్ బొప్పరాజు గారి అధ్యక్షతన ఈరోజు గుంటూరు రెవెన్యూ భవనంలో జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ టీవీ ఫణి పేర్రాజు, కోశాధికారి వివి మురళీకృష్ణ నాయుడు, ఇతర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సభ్య సంఘములకు చెందిన వివిధ సకల 75 ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు అన్ని జిల్లాల జేఎస్సీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ముందుగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఏపీజేఏసీ అమరావతి పక్షాన మా యొక్క నమస్సుమాంజుళ్ళు. ఏపీజేఏసీ అమరావతి ఆవిర్భావం ఫిబ్రవరి 5వ తారీఖున జరగటం తిరుపతిలో, అదేవిధంగా మార్చి 11న రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు అవటం, కేవలం 3 మాసాల్లో అక్కడి నుంచి 12 జిల్లాల్లో అనూహ్యమైనటువంటి స్పందనతో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు విశ్రాంతుల ఉద్యోగుల యొక్క సహకారంతో, వారు ఇచ్చినటువంటి శక్తితో 12 జిల్లాలు పూర్తి చేసుకొని ఈరోజు గుంటూరు పట్టణంలో 12 జిల్లా కార్యవర్గ చైర్మన్లు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు, రాష్ట్ర సంఘ కార్యవర్గాలతో కలిపి ఈరోజు ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని, కమిటీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా అయినటువంటి రాజధాని కృష్ణా జిల్లాలో జోయల్ కస్వర్ నిర్వహించిన లక్కీ డ్రా డిఎస్పీ సరిత చేతుల మీదుగా తీయడం జరిగింది. డ్రాలో గెలిచిన వారికి 10 గ్రాముల బంగారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ లక్కీ డ్రాలో జోయల్ కస్ డైరెక్టర్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు. 60 కేజీస్ ఆఫ్ గోల్డ్ లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి ఇస్తాము అని అనౌన్స్ చేయడము జాయ్ అలుకాస్ వాళ్ళ ఉదార స్వభావం అనుకోండి, లేదంటే ఛాలెంజింగ్ నేచర్ అనుకోండి, దానికి నిదర్శనం. ఇంత ఛాలెంజింగ్ టాస్క్, తర్వాత పబ్లిక్ని ఇంత మోటివేట్ చేసే విధంగా ఈ లక్కీ డ్రా పెట్టి 60 కేజీస్ ఆఫ్ గోల్డ్ అనౌన్స్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్, సంతోషదాయకం. ఇది లేడీస్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, నాట్ జస్ట్ యాజ్ అ డిఎస్పీ బట్ యాజ్ అ లేడీ ఈవెన్ ఐఎమ్ గెటింగ్ ఎక్సైటెడ్ టు సీ దట్ 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, ప్రతి లక్కీ డ్రా విన్నర్కి 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, ప్రతి బ్రాంచ్ నుంచి 1/2 కేజీ ఆఫ్ గోల్డ్ లక్కీ డ్రా విన్నర్కి ప్రామిస్ చేస్తున్నారు. ఇది కస్టమర్స్ అందరికీ కూడా ఒక మంచి అవకాశం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు జాయ్ అలుకాస్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ ఆఫ్ లక్కీ డ్రా. ఇందులో 10 గ్రామ్స్ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా లాస్ట్ టైం కన్నా ఇప్పుడున్న వాళ్ళు ఇంకా అదృష్టవంతులు, ఎందుకంటే జిఎస్టీ అమల్లో ఉన్నప్పుడు కూడా 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మీరు విన్ అయినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ కీప్ గోయింగ్ జాయ్ అలుకాస్. స్థానిక లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ రాష్ట్ర మైనారిటీ సేల్ అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీ మరియు వైసీపీలు మీరా కుమార్ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించాల్సిందిగా కోరారు. ఆర్ఎస్ఎస్ ప్యాకింగ్ ఉన్న మనిషిని రామ్నాథ్ కోవింద్ గారిని నామినేట్ చేస్తారు. 2010లో రంగనాథ్ మిశ్రా కమిషన్ పార్లమెంట్లో ఫైల్ చేసినప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు నేషనల్ స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నారు. కమిషన్ రిపోర్ట్లో క్లియర్గా రాసి ఉంది,
మైనారిటీస్కి క్రిస్టియన్స్కి ఈ దేశంలో 15% రిజర్వేషన్ ఇవ్వాలా, వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఉద్యోగాల్లో ప్రతి చోట వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా, అవసరం పడితే ఎస్సీ కేటగిరీలైనా వేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా అని క్లియర్గా మిశ్రా కమిషన్లో రాసింది. అప్పుడు ఉన్న స్పోక్స్ పర్సన్గా ఇదే రామ్నాథ్ కోవింద్ గారు మైనారిటీస్ క్రిస్టియన్స్ ఈ భారతదేశంలో ఒక ఏలియన్స్గా బ్రతుకుతున్నారు, ఇట్లాంటి ఏలియన్స్కి ఏ రిజర్వేషన్ ఇచ్చేది అవసరం. స్థానిక రెండల్పేటలోని టీడీపీ స్టేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు ప్రతిపక్ష నేత జగన్పై విరుచుకుపడ్డారు. అక్కడ ప్రజల్ని పరామర్శించడానికి ఇటీవల వ్యాధులతో మరణించినటువంటి గిరిజనుల్ని పరామర్శ పేరుతో వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర నుంచి ఒక పెద్ద ప్రచార ఆర్భాటాలతో బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్ గుర్తున్నటువంటి వెహికల్స్, ఒక ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా ఆ గిరిజనులు పరామర్శించడానికి వెళ్ళటం చూస్తే బాధేస్తూ ఉంది. ఆ పీటీజీ గ్రామాలు అవన్నీ కూడా చాలా వెనుకబడ్డటువంటి గిరిజన తండాలు, అమాయకులైనటువంటి ప్రజలు, వారు చనిపోతే 16 మంది చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వెంటనే స్పందించి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఆ జ్వరాలు ప్రబలకుండా ఎక్కువ కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద ఏజెన్సీ మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేదు ఈ విధంగా యాక్సిడెంటల్గా జబ్బు పడి చనిపోయిన వారికి ఎక్స్గ్రేష్ ఇవ్వటం అనేది ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మానవతా హృదయంతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ కూడా ప్రకటించడం జరిగింది. వారికి అవసరమైనటువంటి అన్ని చర్యలు ఎక్కడో కొండ ప్రాంతాల్లో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని, అక్కడ జబ్బుబడి మంచాన ఉన్నటువంటి ప్రజల్ని ఆగమేఘాల మీద మరి పైనుంచి కిందకు తీసుకొచ్చి రంపచోడవరం హాస్పిటల్లో 40 మందిని జాయిన్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని వైద్య ఖర్చులన్నీ కూడా చేసి వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. ఇంకా సివియర్గా ఉన్నటువంటి కేసులన్నీ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. మరికొంత సివియర్గా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని అందరూ కూడా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను వారిని పరామర్శించుకెళ్ళినప్పుడు వారిని కాకినాడలో కార్పొరేట్ హాస్పిటల్కి తరలించాం. ఈ విధంగా ఎన్ని చర్యలు చేపట్టాలో, అదేవిధంగా వైద్యాధికారులను కానీ ఐటీడీఏ పీఓలను కానీ ఒక రంపచోడవరమే కాదు, పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం, సీతంపేట అన్ని ఐటీడీఏ పరిధిలో ఎక్కడైతే ఉన్నారో పీఓస్ కానీ అధికార యంత్రాంగం కానీ ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అలర్ట్ చేసి ఉచిత వైద్య శిబిరం విజయ పాలిక్లినిక్ ఆధ్వర్యంలో యాదవాయి స్కూల్లో జరిగింది. డాక్టర్ ఎం ప్రేమ్చంద్ ఉచిత వైద్య సేవలు ప్రజలకు అందించేందుకు ఈ ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నా పేరు డాక్టర్ శిల్ప సింధుడ కడియాల. నేను గైనకాలజిస్ట్ని, స్త్రీల వైద్య నిపుణులని. ఇక్కడ ఉచితంగా వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాం విజయ పాలిక్లినిక్ తరఫున. ఇందులో విభాగంగా గైనిక్, కెమికల్ డాక్టర్, రూమటాలజిస్ట్, జనరల్ మెడిసిన్ అన్ని విభాగాల సేవలు అందిస్తున్నాం ప్రజలకి. ఇది ఉచితమైన క్యాంపు. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఉచితంగా ట్రీట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ మా క్యాంప్కి వచ్చిన వాళ్ళకి మళ్ళీ రేపు కూడా మా క్లినిక్లో ఏమైనా పరీక్షలు చేయాలన్నా కొన్ని వరకు ఉచితంగా చేస్తున్నాము. ముఖ్యంగా నేను గర్భసంచికి సంబంధించి కానీ, నెలసార్లు ఇబ్బందులు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ సంబంధించిన అన్ని వైద్యులు మా దగ్గర చేయబడతాయి. సో దయచేసి అందరూ మా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.
ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.